యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి దురాజపల్లి గుట్టపై వెలసిన లింగమంతుల నరసింహస్వామి జాతర సందడి మొదలైంది. ఈ అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గొల్లగట్టు జాతరను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సూర్యాపేట జిల్లాలో లింగమంతుల జాతర సందడి మొదలైంది. ఈ సామూహిక ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత 2వ అతిపెద్ద సామూహిక వేడుక ఇది. చివ్వెంల మండలం దురాజపల్లి గుట్టపై కొలువైన లింగమంతుల లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్యమాస అమావాస్య రోజున ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మార్చి 4 వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొలిరోజు వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం నుంచి మూలవిరాట్లకు అలంకరణ చేసి తీసుకొస్తారు. గుట్టపై వెలసిన చౌడమ్మ తల్లి చింతకు తీసుకొచ్చి యాదవ పూజారులు ప్రతిష్ఠించడంతో జాతర ప్రారంభమవుతుంది. అనంతరం యాదవ కులస్థులు సంప్రదాయ ఆయుధాలతో అమ్మవార్లకు బలిచ్చే గొర్రెలు బోనాల గంపలతో ప్రదర్శన చేస్తారు. తల్లి పిల్ల గొర్రెలను బలిచ్చి బలిపూజ చేస్తారు. 2వ రోజు జాతరలో అతి ముఖ్యమైన రోజు. యాదవులు పోలుముంతలు బొట్టుబోనాలు కంకణాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ముద్దెరపోలు జాగిలాలతో స్వామివారికి బోనం వండిపెట్టి జంతుబలి ఇస్తారు. కోసిన యాటలను ఆలయ పరిసరాల్లోనే వండుకొని కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఒక రోజంతా ఇక్కడే బస చేస్తారు. 3వ రోజు చంద్రపట్నం నెల వారం పూజలు నిర్వహిస్తారు. 4వ రోజున ఉత్సవ విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను తొలగించి సమీపంలోని కేసారం గ్రామానికి తరలిస్తారు. 5వ రోజున మకర తోరణం తొలగించి బోనం ముద్దలతో బలిచల్లి దిష్టి తీస్తారు. దిష్టిపూజ మహోత్సవంతో జాతరతంతు ముగుస్తుంది. ఇక లింగమంతుల స్వామి జాతరలో అన్నలు చెల్లెళ్లకు గాజులు కొనివ్వడం మరో ప్రత్యేకత. లింగమంతుల జాతరకు 300 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ సామూహిక ఉత్సవంలో పెద్ద ఎత్తున జంతుబలి జరుగుతుంది. దీంతో గుట్ట మొత్తం రక్తంతో ఎరుపెక్కిపోతుంది. అయితే జాతర పూర్తయిన 3వ రోజునో 4వ రోజునో పెద్దగట్టులో భారీ వర్షం కురుస్తుంది. దీన్ని బండకడుగుడు వర్షం అంటారు. దీంతో గుట్టపై ఉన్న రక్తమంతా కొట్టుకొనిపోవడం లింగమంతుల స్వామి మహిమగా చెప్తుంటారు. ప్రతి జాతరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు, జయశ్రీ రెడ్డి గారి కలిసి సూర్యాపేట పట్టణంలో ఉన్న ఈ లింగమంతుల జాతరకు 2 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తారు. ఈ 2 కోట్ల నిధులు కూడా వచ్చిపోయే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము యాదవులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి శాశ్వతంగా ఇక్కడ సపరేట్గా వాళ్ళకు ఒక ఫంక్షన్ హాల్ కట్టించి సపరేట్గా వచ్చే విఐపీలు ఏవైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక గెస్ట్ హౌస్లు కట్టించి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల నరసింహస్వామిని లింగో ఓలింగ అని కూడా సంబోధిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ గొల్ల కుర్మలే అధికంగా దర్శించుకుంటారు. ఇక్కడ అర్చకులు కూడా యాదవులే కావడం మరో విశిష్టత. అటు జాతరకు వచ్చేవారంతా ఎక్కువగా ఎడ్లబండ్లపైనే వస్తారు. దైవంగా భావించే గోమాతల మెడలో జేగంటలు కట్టి అందంగా ముస్తాబు చేస్తారు. తమ సంపదలైన గోవులకు రక్షణగా నిలిచే లింగమంతుడు స్వామిని కొలుస్తారు. బండెనక బుట్టలో స్వామివార్లకు సమర్పించుకునే గొర్రెపిల్ల బోనాలను తీసుకుని కుటుంబ సమేతంగా జాతరకు తరలివస్తారు. గజ్జెల లాగులు వేసుకుని కత్తులు కటార్లు చేతబూని భేరీ మూతలు డప్పు వాయిద్యాల మధ్య స్వామివారిని దర్శించుకుంటారు. రాష్ట్రం 4 మూలల నుంచే కాకుండా ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు, ప్రత్యేక పూజలు చేస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, జగదీష్ రెడ్డి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటని డెవలప్మెంట్ చేయడంతో పాటు సూర్యాపేటలో అత్యంత సన్నిహితంగా దగ్గరలో ఉండే ప్రాంతమైన గొల్లగట్టు జాతరకు కోట్లాది కోట్లు ఖర్చు పెట్టి యాదవుల యొక్క అభివృద్ధిని, యాదవుల యొక్క జాతరను ఎంతో అభివృద్ధి చేస్తూ
దగ్గర దగ్గర ఇప్పటికి 7-8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూజార్లు కాదు కానీ గెస్ట్ హౌజులు కానీ కోనేరు నిర్మాణం కానీ మండపాలు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు యాదవుల తరపున మేము తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో జాతరకు ఏర్పాట్లు చేశారు. అటు దేవాదాయ శాఖ జాతర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సీసీ రోడ్లు, చలవ పందిళ్లు, తాగునీటి వసతి, పైపు లైన్లు, కోనేరు శుద్ధి, మొబైల్ టాయిలెట్స్, స్నానఘట్టాలు, రహదారులు, వసతి గృహాలు, కళ్యాణకట్ట, సబ్స్టేషన్ నిర్మాణం, పూజారుల గదులు, కుండపై వైద్యశాల, మండపం, కాంప్లెక్స్ నిర్మాణాలు, మెట్ల మరమ్మతుల పనులు చేశారు. జాతరలో అతి ముఖ్యమైన మహామండపం నిర్మాణాన్ని చేపట్టారు. పెద్దగుట్ట పై వరకు శాశ్వతంగా పైప్ లైన్లు వేశారు. ప్రభుత్వ ఏర్పాట్లపై స్థానికులు, గొల్లకుర్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 7-8 కోట్ల మధ్యలో రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకప్పుడున్న జాతర పోల్చుకుంటే ఇప్పుడు కూడా జాతర ఒక ఉన్నతితో ముందుకు తీసుకోవడానికి మన గవర్నమెంట్ చాలా కృషి చేస్తూ ఉంది. దానికి ముఖ్యంగా మన మా మంత్రి గారు అయినటువంటి జగదీష్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని. కేవలం ఒక మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కన్నడ, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటారు. సుమారుగా 15 లక్షల మంది జనాలు ఈ యొక్క జాతరకు వచ్చే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క జాతరలో పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ రెయిన్బౌలు కష్టపడి మాకు ఈ యొక్క ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. వారికి మా యాదవ సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ, 65వ నెంబర్ జాతీయ రహదారికి అతి చేరువలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లి ఉంటుంది. దీంతో లింగమంతుల జాతరకు హైదరాబాద్ నుంచి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతున్నది. సూర్యాపేట బస్టేషన్ నుంచి ప్రతిరోజు 100 అదనపు బస్సుల్ని ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడు సంతోషంగా, ఆనందంగా లింగమంతుల స్వామిని దర్శించుకొని ఒక మధురానుభూతిని వెంట తీసుకెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.